అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ లిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబియ్యినా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రేవీక్షకుల్లారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహ్. నేటి మన అంశం జకాతుల్ ఫిత్ర్. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా విధి చేశారు అన్న విషయాన్ని తెలియజేస్తూ మన వరకు చేరిన హదీస్ ఫర్ద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్రి సాఅం మిన్ తమరిన్ ఔ సాఅం మిన్ షఈరిన్ అలల్ అబ్ది వల్ హుర్రి వజ్జకరి వల్ ఉన్సా వస్సగీరి వల్ కబీరి మినల్ ముస్లిమీన్ వ అమరా అన్ తుఅద్దా ఖబ్ల ఖురూజిన్ నాసి ఇలా సలహ్. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ను ఖర్జూరం నుండి ఒక సా, గోధుమల నుండి ఒక సా విధిగా వించారు. ఇది స్వేచ్ఛాపరుని మీద, బానిస మీద, స్త్రీ మీద, పురుషుని మీద, పిల్లాడి మీద, పెద్దోళ్ల మీద, ముస్లిం సముదాయానికి సంబంధించిన అందరి మీద జకాతుల్ ఫిత్ర్ అనేది విధి, తప్పనిసరి చెల్లించాల్సిన యొక్క జకాత్. ఇక ప్రజలు నమాజు కోసం బయలుదేరక ముందే దీన్ని చెల్లించాల్సిందిగా మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు సెలవిస్తున్న మాట, మేము మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో ఈదుల్ ఫిత్ర్ దినాన ఫిత్రాన చెల్లించే వాళ్ళము. ఆనాడు మా ఆహారంగా జొన్న, ఎండు ఖర్జూరం, పన్నీరు, అలాగే ఎండు ద్రాక్ష ఉండేది అని ఆయన సెలవిచ్చారు. కనుక అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలాను సెలవిస్తున్న యొక్క మాటను మనం తీసుకున్నట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆహార ధాన్యాలను మాత్రమే జకాతుల్ ఫిత్ర్గా నిర్ధారించారని తెలుస్తోంది. దీని వెనకాల ఉన్న యొక్క పరమార్థాన్ని తెలియజేస్తూ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్నారు, ఫర్ద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్రి తుహరతల్ లిస్సాయిమి మిన అల్లగ్వి వర్రఫతి వ తుఅమతల్ లిల్ మసాకిన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జకాతుల్ ఫిత్ర్ను విధి చేశారు. అది ఉపవాసి వల్ల జరిగే యొక్క లోటుపాట్లను పూర్తి చేస్తుంది, అలాగే నిరుపేదలకు ఆహారంగా ఉంటుంది. కనుక అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్ గారి మాటను మన మాటను పూర్తి చేద్దాం. మనం జకాతుల్ ఫిత్ర్ని పండుగ నమాజ్కి ముందే చెల్లించాలి. చెల్లిస్తేనే అది స్వీకృతి పొందిన జకాత్ అవుతుంది, లేదా తర్వాత కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే అది ఒక సాధారణ దానంగా ఉంటుంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబర్కాతుహ్.